మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలు హిస్టారికల్ అసెంబ్లీ వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు. పార్లమెంట్ లో మన నాయకుడు ప్రధానమే, పేదవారికి లాభం జరుగుతుంది. మరొకసారి ఆత్మజ్యోతుల జన్మదిన ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇప్పుడు నాగేందర్ మాట్లాడారు, స్త్రీలందరూ కూడా విద్యావంతులు కావాలని ఒక చిన్న ఒక ఆలోచనతోని స్త్రీలందరూ కూడా విద్యావంతులు చేసే విధంగా, అదే కాకుండా చూశారు సావిత్రి బాయి ఫూలే గారు కూడా, మరి వారు కూడా చదువుకొని ఎంతో మందికి విద్యాబోధనలు ఇచ్చినటువంటి చరిత్ర. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు వారిని నడిపించి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు వేసి ఐక్యబద్ధం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కృషి, ఇంకానే 198 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర వచ్చినా కూడా వారి చరిత్రను గుర్తించుకొని వారు చేసినటువంటి ఉద్యమాన్ని, వారు చేసినటువంటి కృషిని, ఉద్దేశంతోనైతే ఈ సంకల్పాన్ని తీసుకొని ఈ కార్యక్రమం వారు మొదలుపెట్టారు. దినదినాభివృద్ధిగా ఇంకా ముందుకు పోతూనే ఉంది తప్ప చరిత్రలో మనం కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర మనం మర్చిపోతాం. కానీ వారు మొదలుపెట్టిన ఉద్యమాన్ని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టు, ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా మహాత్మా జ్యోతిరావు గారు ఫూలే గారు కూడా ఉండేది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరే చెప్పి ఈ హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావు ఫూలే స్టాచ్యూ పెట్టడం ఆ ఘనత కూడా హనుమంతరావు గారికి దక్కింది.